అబ్బా లెగు నాన్న నేనేమనే చిన్న పిల్లనా అది కాదమ్మా నా చిట్టి తల్లికి అందరి దృష్టి తగులుతుంది దృష్టి గుమ్మడికాయలాగా పొట్ట పెంచావ్ నాకేం దృష్టి తగలదు ఇప్పుడంటే గుమ్మడికాయలా ఉందిలే కానీ నేను వయసులో ఉన్నప్పుడు మీ అమ్మ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది తెలుసా నా బాధ కూడా అదే నాన్న ఒకప్పుడు బాలీవుడ్ హీరోలా ఉండేవాడివి ఇప్పుడు భోండం బాబులా తయారయ్యావ్ మీ అమ్మే లేనప్పుడు నాకెందుకు అమ్మాయి అందం అందం కోసం కాదు నాన్న ఆరోగ్యం కోసం అయినా మెడిసిన్ చదివిన కూతురు ఇంట్లో ఉండగా ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలా నాన్న సరేనమ్మా రేపటి నుంచి వాకింగ్ కెళ్తానుగా గుడ్ బై అన్ని పెట్టుకున్నావుగా హా పెట్టుకున్నా డాడీ అరే ఏంటమ్మా ఇది రోజు ఫస్ట్ డే డాడీ జాగ్రత్తమ్మా ఎవర్తో గొడపడకే టైం లంచ్ బాక్స్ ఆనంద్ నిసే ఆ ఓకే ఆ మీరు కూడా తినండి ఓకేనా బై అలాగే జాగ్రత్తమ్మా గుడ్ మార్నింగ్ బంగారం వెరీ గుడ్ మార్నింగ్ బుజి ఎక్కడ ఉన్నారా ఆఫీస్ నైట్ చెప్పాను కదా రేపు నాకు మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పే ఉంటావులే గుర్తులేదు బర్రిలా పడుకుంటే ఇంకేం గుర్తుంటదే అయినా ఒక్కసారి పడుకొని లేస్తేనే మొత్తం మర్చిపోతావు కదే వేస్ట్ మొహం నాన్న ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా సరే బాబు టేక్ కేర్ బై ఏ ఆ ఫస్ట్ డే కదా ఏం లేదా క్యాబ్ బుక్ చేయనా అయ్యో బల్బు సరే బాయ్ ఊరికే జోక్ చేశాను బుజ్జి లవ్ యూ లవ్ యూ టు బాయ్ అబ్బా ఆపసేకను ఎక్కడికి ఎక్కడికి వెళ్తే నీకెందుకురా బయటకే సార్ నాకు తిరిగి అడుగుతాను పెళ్లి లేదు పిల్లలు లేరు సాయంత్రం అయితే అవగానే ఎక్కడికి ఉరుకుతావు బయటికి ఇంకో 2 అవర్స్ ఓవర్ టైం చేయొచ్చు కదా సార్ సార్ అదే పొరపాటు పెళ్ళైన నోడికే బరువు బాధ్యతలు ఉంటాయనుకోవడం తప్పు సార్ అపచా భార్య లేకుండా బరువులు పిల్లలు లేకుండా బాధ్యతలు ఎక్కడి వస్తాయి ఏవి 2 ఎగ్జాంపుల్స్ చెప్పు రెండేంటి సార్ ఇప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ రేపు పొద్దున్న డ్యూటీకి వచ్చేంత వరకు ఏం చేస్తానో మొత్తం చెప్తాను వినండి ఇప్పుడు ఇక్కడ డ్యూటీ అయిపోయిన వెంటనే వెళ్ళి 4 అవర్స్ పిక్ చేసుకోవాలి అక్కడి నుంచి అది ఎక్కడికి తెప్పమంటే అక్కడ తిప్పాలి అది ఏం తింటే తినిపించాలి లాలించాలి పాడించాలి దానికి చిరాకు వచ్చేంత వరకు సిటీ మొత్తం తిప్పాలి అలా తిప్పి తిప్పి దానికి తిక్క సెట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దించాలి దాన్ని దించి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు మా వీధి చివరిలో మా దోస్తుగాళ్ళు అరే మామా కమాన్ అని పిలుస్తుంటే ఒకవైపు ఇదేమో ఫోన్లో వాళ్ళతో కలవద్దు వాళ్ళతో తిరగొద్దు వాళ్ళతో తాగొద్దు అని తిడుతున్నా నేను పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి వెళ్ళి వాళ్ళతో కూర్చొని చందాలు పోగేసుకుని తల ఒక బీరేసి రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకొని మా బాబుకు వినపడకుండా డిన్నర్ చేసి చప్పుడు చేయకుండా దిండు దుప్పటి తీసుకుని టెర్రాస్ మీదకి వెళ్ళి మళ్ళీ దానికి ఫోన్ చేసి అది పెట్టే దుబ్బులు తిని తెల్లారులో దానికి సొల్లు చెప్పి దానికి నిద్ర వచ్చేంత వరకు జోకొట్టి అది పడుకున్న తర్వాత నేను పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి ఇంటికి పాల ప్యాకెట్లు వాటర్ టిన్నులు వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఎగ్జాక్ట్ 9 o'clock మళ్ళీ నేను ఇక్కడ ఉండాలి సార్ అందుకే అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్ అలా లేట్ అవుతూ ఉంటుంది 10 మినిట్స్ లేట్ కదరా బాబు టెన్కి వచ్చినా పర్లేదు వారిని పెళ్లి చేసుకుని దేవుడిని బతికించాడు పర్లేదు సార్ అయ్యో సార్ సార్ నాకు టైం అయిపోతుంది నేను బయలుదేరుతాను సార్ అసలే లేట్ అయితే చంపేద్ది నువ్వు వెళ్ళరా బాబు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిన్ను ఏంటి బుజీ ఆ ఏంటి బేబీ ఏంటి సార్ కి సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏ అలానకే నాకు ప్రేమ ఎప్పుడు ఉంటది ఓవర్ యాక్షన్ ఆపి మ్యాటర్ చెప్పు అర్థమైందా అంటే ఈరోజు ఫనీగాడి బర్త్డే కదా రాత్రి పార్టీ ఇస్తున్నాడు అన్నమాట నువ్వు కొంచెం పర్మిషన్ ఇస్తే మొన్ననే కదరా తాగావు మొన్న ఎక్కడే అది లాస్ట్ మంత్ ఈరోజు డేట్ ఎంత సెకండ్ మరి మొన్ననే కదా మొన్నే కదా మొన్నే కదా మొన్నే కదా కొట్టగా చిన్ను చీని అబ్బా నేను రాణితో నువ్వు వెళ్ళిపు నేను ఆటోకి వెళ్ళిపోతా ఇదిగో చిన్ను 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 ఆగవే ప్లీజే నా మాట వినవే ఈ నన్ను వదులు నేను వదలను నా లవరు నా ఇష్టం నీకెందుకే అయితే అరుస్తాను అల్లరి చేస్తాను నిన్ను నువ్వు అరుచుకో ఏమైనా చేసుకో నా లవరు నా పెళ్ళం
నాకు నచ్చింది చేసుకుంటా, నా ఇష్టం ఉంటా. ఏంటి నీ వాయిస్ అలా ఉంది, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? నా వాయిస్, నా కళ్ళు నీకెందుకే, నువ్వు అరుచుకో. నన్నేం చేయకురా ప్లీజ్. అది డిస్టర్బ్ అవ్వక ముందు చెప్పాలి. బర్త్డేకి మాత్రం మీ ఇంటికి 6 గంటలకే వచ్చి ఆర్జీవీ గారి జిఎస్టీ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాలి. అదే మా బర్త్డేకి మాత్రం అయితే అదే ఆర్జీవీ ఆఫీసర్కి వచ్చినట్టు లేట్గా వస్తాను. రే జోకులా, ముందు మందు పోయిరా, మళ్ళీ అది ఫోన్ చేసింది అనుకో, నాకు తాడానికి కూడా అవదు. అశ్వత్, ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్ ఫోన్, అంతకన్నా ఏమాట్లాడుకుంటారా? రే ఆపరా, ఇది చెప్తే లాగైపోద్ది. ఏముందిరా బుజ్జి, తిన్నావా? ఏం తిన్నావు? ఎలా తిన్నావు? చేత్తో తిన్నావా, స్పూన్తో తిన్నావా, వాటర్ తాగావా, సరిపోయిందా? ఇంకా తింటావా? పప్పి ఎలా ఉంది? పప్పికి పోనివ్వు, పప్పికి హాయ్ చెప్పు. ఎప్పుడు చూడు ఇదే సోది. ఒరే
ఇలా లవర్స్ మాట్లాడుకున్నప్పుడు చూసేవాళ్ళకి వినేవాళ్ళకి ఎటకారంగానే ఉంటుంది. కానీ అన్ని విషయాలు వాళ్ళతో అలా షేర్ చేసుకుంటూ గంటల తరబడి అలా ఇష్టమైన వాళ్ళతో సుళ్ళు చెప్పుకోవడం కూడా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందిరా. దాంట్లో ఉన్న బ్లడీ హ్యాపీనెస్ ఫీల్ అయితే కానీ తెలియదురా. సొల్ ఆపి మందు తాగండిరా. ఏదో న్యూస్ ఛానల్కి వచ్చి డిబేట్ పెట్టినట్టు మొదలెట్టారు. రే చిచ్చి 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 గలిసాలే, ఏం చూస్తున్నావురా? రే మైండ్ మొత్తం ఖరాబ్ అయ్యి తాగిందంత దిగిపోద్రా. ఇలా ముందు కొడుతూ ఇలాంటి వీడియోలు చూస్తుంటే అక్కడికే వెర్రా. అయినా నువ్వు ఎప్పుడు ఆర్జీ వింటూ చూడలేదా? ఒరే ఆయన ఏదో పబ్లిసిటీ మోస్తో నోటుకు వచ్చిందల్లా వాగేస్తే అది నమ్మేస్తున్నావా? కరీనా కొడుకు నా మూడంతా డిస్టర్బ్ చేశాడు, ఇక్కడ ఉంటే డేంజర్. వీళ్ళు చూడలే కదా. నేనా యూట్యూబ్ లో దట్ ఈస్ మహాలక్ష్మి సీరియల్ చూస్తున్నాను. మొన్న నీతో బయటకు వచ్చినప్పుడు ఎపిసోడ్ మిస్ అయిపోయాను. మెంటల్ దానా, ఎన్ని జనరేషన్స్ మారినా మీరు మాత్రం మారరే. బయటకు వచ్చినప్పుడు మాత్రం స్టైల్గా టీషర్టు జీన్స్ వేసుకుని బాగా అప్డేటెడ్గా వస్తారు. ఇంటికి వెళ్ళాక మాత్రం పూల పూల నైటీలు వేసుకొని అయ్యే రొట్టె సీరియల్ చూస్తారు. ఛీ, హలో, అందులో ఉన్న ఆనందం నీకేం తెలుసురా? మా నాన్న చూస్తున్నప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. కానీ ఒకరోజు ఒక ఎపిసోడ్ చూశాను, అంతే, అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను. బాబ్బాబ్బా, సరే తల్లి, ఇంకా దాని గురించి ఆపి. బుద్ధి తక్కువై ఏం చేస్తున్నావో అని అడుగా. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాను అంటావు అనుకున్నా. ఒక ట్రాక్లో నీకోసం కూడా ఆలోచిస్తున్నాను లేరా? సర్లే గాని, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నా. అవునా బంగారం, ఏంటది? అది, ఓహో, నేను గుర్తొస్తున్నానా? ఉమ్మా కావాలా? అంతకంటే పెద్దది కావాలి. జల్దీ చెప్పు, డాడీ వచ్చేస్తారు. అది నాకు నీతో సెక్స్ చేయాలనుంది. నీకు ఓకే అయితే రేపు మా రూమ్కి రా. రే, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావురా? చల్, నీకు మంది ఎక్కువైనట్టుంది, ఇంటికి వెళ్ళు. అర్రే, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను చిన్ను. నీకు నా మైండ్ సెట్ గురించి తెలుసు, నా గురించి మొత్తం తెలుసు, మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అది కూడా తెలుసు. సొసైటీలో మా నాన్న మర్యాదకి ఇబ్బంది కలిగించే పని నేను చెయ్యను. ఇప్పుడు మీ నాన్న మర్యాదకు వచ్చిన కష్టమేంటో, అయినా ఒక్కసారి కలవడం వల్ల కొంపలేం మునిగిపోవలే. అయినా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా. నేను అదే అంటున్నా, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని. నాకదంతా తెలీదు, నాకు ఇప్పుడే చేయాలనుంది, పెళ్లి దాకా నేను ఆగలేను. ఆగితే ఆగు, లేకపోతే చావు. నేనైతే రాను. ఏంటి, ఏమన్నావు? చావు అన్నావు కదా. హలో, చావు అన్నావు కదా. అలా కాదు, నీకు నా ప్రాణాల కంటే మీ డాడీ పరువే ఇంపార్టెంట్ కదా. లేదు, ఒక్కసారి విను. సరే, చచ్చిపోతాను ఇప్పుడే, ఈ క్షణమే. ఏదో ఏదో అనుకోకుండా
ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతాను. నువ్వు హ్యాపీగా ఉండు, మీ నాన్న పరువు జాగ్రత్త. అయ్యో నేను కావాలని అనలేదు, ఏదో కోపంలో అలా వచ్చేసింది. ఐఎమ్ సో సారీ. అయ్యో వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీరు మీ పరువు ప్రతిష్టలు మీతో ఉంచుకోండి, నేను నా ప్రేమ నాతో తీసుకెళ్ళిపోతాను. చెప్పేది నువ్వు అష్, వంటిగా బిహేవ్ చేయకు. లవ్ యు అష్. హలో, టేక్ కేర్. హలో హలో, గుడ్ బై. సాత్వికని, అశ్విత్ ఎలా ఉంది? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడమ్మా, ఇంకా చెప్పలేదు ఎలా ఉంది. అన్న నేను అర్జెంటుగా చూడాలి, ఏ హాస్పిటల్ చెప్పండి. నువ్వు ఎక్కడున్నావమ్మా? నేను ఇంట్లో ఉన్నాను, 10 మినిట్స్లో రెడీ అవుతాను. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే అన్న. మనోడు సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు కదా, దెబ్బలు బాగా గట్టిగా తగిలాయమ్మా. ఈ హాస్పిటల్ వాళ్ళు ఏరే హాస్పిటల్కి రెఫర్ చేశారు. సరే అన్న, పద. ఓకే పదమ్మా. అక్క, ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? మీ బావ సూసైడ్ చేసుకున్నాడ్రా, అంతా నా వల్లే, అంతా నా మొండితనం వల్లే జరిగింది. మీ బావకి సీరియస్గా ఉందిరా, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అక్కడికే వెళ్తున్నాను. హాస్పిటల్? ఎప్పుడు జరిగింది అక్క? నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి? 10 నిమిషాల క్రితమే కదా ఇలా వెళ్తూ చూశాను. బావా బావా అని పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈయన కొడుకులు ఎక్కడ తెచ్చారు? హలో, అరే ఫనీ చెప్పరా. ఒరే మావా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. సాత్విక అసలే మెడికల్ ఫీల్డ్, మన మ్యాటర్ అర్థం కాకముందే ఏదో ఒక హాస్పిటల్ సెట్ చేసుకో, ఇలా సాగదీసే దొరికిపోతాం. లేదు, ఈసారి ఫిక్స్ పద్మజ హాస్పిటల్. పద్మజ హాస్పిటల్? నువ్వు సాత్వికాన్ని తీసుకొని పద్మజ హాస్పిటల్కి వచ్చేసాయి. ఓకే, నేను ఆల్రెడీ మాట్లాడేశాను, ఇంకా జాయిన్ అవడమే లేటు. ఓకే ఓకే, బాయ్. హలో, అమ్మ నెట్వర్క్ కూడా ఘోరంగా మింగేస్తుంది, ఒక్క కాలు కూడా సరిగా మాట్లాడేటం లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు మీరందరు కలిసి? డ్రామా ప్లే చేస్తున్నా నువ్వు, మా వాడు మేము చేరమని ప్లే చేసుకున్నావు, అది డ్రామా కదా? అసలు డ్రామా ఏంటి? రాత్రి ఏం జరిగిందో చెప్తా విను. అది జరిగింది. Thank you.
ముందే ఫోన్. హలో 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 అన్న, నేను సాత్వికాని. అశ్విత్కి ఎలా ఉంది? హలో హలో సాత్విక్ ఫోన్ చేసిందిరా. హలో హలో అమ్మో, రాత్రి జరిగింది ఇళ్ళకి చెప్తే చీ కొడతారు. పోనీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం అంటే అమ్మో తన్నని చంపేస్తుంది. ఇప్పుడు ఏదో అలా కవర్ చేయాలి. ఫోన్ ఎందుకు కట్ చేసావు? తనేమో నన్ను కాదని వాళ్ళ నాన్న కోసం ఇంకెవరినో పెళ్లి చేసుకుంటదంట. అందుకే రాత్రి తాగిన మైకంలో బిల్డింగ్ మీద నుంచి ఎక్కి దూకేస్తున్నానని చెప్పా. కాకపోతే ఫ్లవర్ పాట్కి తగిలి అది ముందుకు పడింది, నేను వెనక్కి పడ్డా. జస్ట్ లక్కీరా పోయేవాడు. తెలిసిందేగా, ఈ అమ్మాయిలందరూ ఇంతే. లవ్ చేసుకున్నప్పుడు మనల్ని బేబీ అని పిలుస్తారు, వాళ్ళకి మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత మన పెళ్ళాన్ని బాబీ అని పిలుస్తారు. వీడు చెప్పిన అబద్ధాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేసింది, ఎలా ఉందని కూడా. ఏంటి, మనం చెప్పిన అబద్ధానికి బాగా కనెక్ట్ అయినట్టున్నాడు. మీ అందరు కలిసి ఏదో ఒక హాస్పిటల్ తీసుకుని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయండి, అడ్మిట్ అయిపోండి. నేను ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేస్తా. అంతే, సూపర్ ఐడియా రా. ఇప్పుడు చూడండి రా, ఈ పనిగాడి నట నటయస్వరూపం. తెలుసులే నీ అద్రూపాయ పర్ఫార్మెన్స్. ఏం చేస్తున్నాడు రా? యాక్షన్. హలో హలో అన్న, నేను సాత్వికని. చెప్పమ్మా సాత్విక. అశ్విత్కి ఎలా ఉంది? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడమ్మా, ఇంకా చెప్పలేదు ఎలా ఉందో. అన్న, నేను అర్జెంటుగా చూడాలి, ఏ హాస్పిటల్లో చెప్పండి. నువ్వు ఎక్కడున్నావమ్మా? నేను ఇంట్లో ఉన్నాను, 10 మినిట్స్లో రెడీ అవుతాను. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సరే అన్న, నేను మా ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తాను. సరేనమ్మా. నేను వస్తాను, నువ్వు అక్కడే ఉండు. సరే అన్న. చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ టాస్క్ పూర్తి అంతే వరకు మీరందరూ నా మాటే వినాలి. మీ ముగ్గురు ఏదో హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ తీసుకోండి, సాత్వికను పికప్ చేసుకుని తీసుకుని వచ్చేస్తా. మీరంతా ఫోన్లో టచ్లో ఉండండి, బ్లూటూత్ కూడా పెట్టుకోండి. డబ్బులేరా బ్లూటూత్ కొనడానికి? డబ్బులే కొనుక్కోండా. సర్లే, ఫోన్లో టచ్లో ఉండండి. సరే సరే, టంకులు రేపు నోరుమే అడవకాన. సర్లే, రేపు తీసుకుంటా. రే ఇంక బండి. వన్ సెకండ్. మీరంతా నా మాట వింటున్నారు లేదని టెస్ట్ చేశా. మీరు వెళ్ళిపోండి. పర్లేదు, నా మాట వింటున్నారు. ఫస్ట్ అర్జెంట్ వాళ్ళ దగ్గరికి పోదాం. ఎక్కడ? సరే, ఇవాళ ఈ బ్రష్ ఇరిగిపోద్ది. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. ఇంత పిచ్చిదానిలాగా ప్రేమించినందుకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇదారా? మా నాన్న తర్వాత స్థానం ఇచ్చాను కదరా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినందుకు నాకు బుద్ధి వచ్చేలా చేసావు.
అబద్ధాలు చెప్పి ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? హాష్, కేవలం నా బాడీ కోసమే నన్ను ప్రేమించావా? జస్ట్ 10 నిమిషాల హ్యాపీనెస్ కోసం 2 నెలల లవ్ని స్పాయిల్ చేసావు కదరా. కొంచెం కూడా బాధ అనిపించలేదా? ఇది చీటింగ్ అని నిజం తెలిస్తే నేనేమైపోతానని ఆలోచించలేదా? మాట్లాడరా. రాత్రి నుంచి కథల మీద కథలు చెప్పుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడేమైంద్ర మాట్లాడడానికి? ఇప్పుడు నువ్వు మాట్లాడిన వినే పరిస్థితులు నేను లేను. ఒక మోసగాన్ని ప్రేమించినందుకు లైఫ్ లాంగ్ బాధపడేలా శిక్ష వేసావు కదరా. జీవితంలో నీ ముఖం నాకు చూపించకు, నన్ను కలవకు, నాతో మాట్లాడాలని ట్రై చేయకు. ఐ హేట్ యు ఫర్ ఎవర్. గుడ్ బై. ఏదో రాసుంది చూడు. చిన్ను, నేను నీకు అబద్ధం చెప్పి మోసం చేశాను. రాత్రి బాగా తాగి పాన్ వీడియోస్ చూడటం వల్ల ఆ తాగిన మత్తులో నీతో అలా మాట్లాడాను. నిజంగా నీతో అలా చేయాలని లేదురా. జరిగింది ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి సిగ్గేసి అబద్ధం చెప్పాను. వాళ్ళు ఈ సలహా ఇచ్చారు. ఇలా ఒక అబద్ధంతో మొదలయ్యి ఇప్పుడు నీ ముందు ఒక చీటర్లా ఉండాల్సి వచ్చింది. ఈ విషయం నీకు ఎవరి వల్లనో తెలిస్తే నువ్వు తట్టుకోలేవురా. అలా అని నీకు ఎదురుపడి చెప్పలేను, అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నేను చేసిన తప్పుకి దేవుడు ఆల్రెడీ నన్ను శిక్షించేశాడు. గంట క్రితం ఫనిగాడితో ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వస్తుంటే కంట్రోల్ మిస్ అయ్యి యాక్సిడెంట్ అయింది. ఇది అబద్ధం కాదు చిన్ను, మన ప్రేమ మీద ప్రామిస్. ఇది నిజమే, ఇది నిజంగా ఆయాలే. నిన్ను మోసం చేసినందుకు దేవుడు నిజంగానే నన్ను హాస్పిటల్ పాలు చేశాడు. నాకు
యాక్సిడెంట్ అయినందుకో దెబ్బలు తగిలినందుకో నాకు బాధగా లేదు. నేను చేసిన తప్పు తెలిస్తే నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావు అని నరకం చూస్తున్నానరా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా. లైఫ్లో మళ్ళీ ఏ తప్పు చేయను. లవ్ యూ బుచ్చి. I'm really sorry, Ra. Vishu entu dooru vastundi anukoledu. Love you. Love you too, Chinna.